ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహాగణుడు మహోన్నతుడు మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున దైవ మహిమ టీవీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ క్రీస్తుకు నేను సాక్షిని కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నా. గడిచిన వారాలంతట్లో కూడా మరి దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్నటువంటి దైవజనుల జీవిత వ్యక్తిగత విశేషాలను మీరు వీక్షిస్తూ వాటి ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్మి దేవుణ్ణి మేము స్తుతిస్తున్నాం. ఈ వారం కూడా మన మధ్యలో అద్భుతమైనటువంటి సేవకుడు, దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్నటువంటి దైవజనుడు, సినీ నేపథ్యంలో ఒక సినీ డ్యాన్స్ మాస్టర్గా ఉంటూ ఆ జీవితం వ్యర్థం అని తెలుసుకొని మరి నేడు నా ప్రభువే నా రక్షకుడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అంటూ తన హృదయంలో ప్రభువును అంగీకరించి విశ్వసించి ఈరోజు అనేకులకు దేవుని వాక్యాన్ని తన యొక్క సాక్ష్యంగా ప్రకటిస్తూ మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నటువంటి దైవజనుడు, సినీ డ్యాన్స్ మాస్టర్ వేణు మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేద్దాం. దైవ మహిమ టీవీ ఛానల్ కు మీరు ఇచ్చేసినందుకు మా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మరి మీ పరిచయాన్ని మన దైవ మహిమ టీవీ వీక్షకులతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం, అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియజేయాల్సింది కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటగా నేను జీ తెలుగు ఆట అనేటువంటి ఒక డాన్స్ షోలో జడ్జిగా ఉండేవాడిని. దాని తర్వాత మా టీవీలో ఛాలెంజ్ అనేటువంటి ప్రోగ్రామ్కి జడ్జిగా ఉండేటువంటి వాడిని. వీటన్నిటికంటే ముందు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా నేను కొనసాగుతూ ఉన్నాను. నేను పుట్టినటువంటి గ్రామము ఒక చిన్న పల్లెటూరులో నెల్లూరు జిల్లా ఏఎస్పేట అనేటువంటి ఒక చిన్న గ్రామంలో నేను పుట్టాను. మా అమ్మ భయంకరమైనటువంటి పచ్చి విగ్రహారాధకురాలు. తను ప్రతిరోజు 7 రోజులు 7 విగ్రహాలకి పూజ చేసేటువంటి పచ్చి విగ్రహారాధన కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు రాఘవయ్య, మా అమ్మగారి పేరు జయలక్ష్మి. మా తాతయ్యలంతా వ్యవసాయం చేసేటువంటి వారు, చాలా పేద కుటుంబం. నేను పుట్టినటువంటి ప్రాంతంలో సినిమాకి సంబంధించినటువంటి ఎటువంటి థియేటర్స్ కానీ టీవీస్ కానీ కరెంటు కానీ ఎటువంటి సౌకర్యం లేనటువంటి ఒక మారుమూల ప్రాంతంలో నేను పుట్టాను. కానీ నేను పుట్టినటువంటి ఆ పరిస్థితుల్లో మా పూర్వీకులు, మా ఉన్నటువంటి బంధువులు వీళ్ళందరూ పంటలు బాగా పండినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద స్టేజీలు కట్టి రంగురంగు లైట్లు వేసి వాళ్ళంతా ఒక డ్రామాలు నాటకాలు నాటికలు వేసేవాళ్ళు. మా అమ్మగారి కోరిక ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆమెతోటి కూర్చొని ఆమెతోటి బాగా పూజలు చేయని ఆమెకి కోరిక. ఎందుకంటే నేను పెద్ద కొడుకుని, పెద్ద కుమారుణ్ణి, నా తర్వాత 2 సహోదరులు ఉన్నారు, రమేష్ రవీంద్ర వారిద్దరు పేర్లు. ఇంకా ఆమెకి నేను సహాయంగా ఉంటూ ఆమెతోటి పూజలు చిన్నప్పటి నుంచి నేను బాగా చేసేవాడిని బ్రదర్ గారు. ఇంకా దాని తర్వాత మా నాన్నగారి కోరిక ఏంటంటే ఆయన చాలా కష్టపడి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నారు కాబట్టి మేము బాగా చదివి ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆయన కోరిక. ఇంకా ఈ 2 కోరికలు ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఉండేటువంటి కామన్ కోరికలు. ఎందుకంటే తన పిల్లలు దైవభక్తిలో ఉండాలని కోరుకుంటారు, తండ్రి వచ్చేసి మంచి ఉద్యోగస్తులుగా కావాలని, చదువుకున్నటువంటి వారుగా కావాలని కోరుకుంటారు. ఇవి రెండు చాలా బాగున్నాయి. ఈ రెండింటి మధ్యలో నాకు ఈ డ్రామాలు నాటికలు ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేశానో ఆ చిన్న వయసులో నుంచే నా మనసులో నేను కూడా ఈ విధంగా ఒక ఆర్టిస్ట్ని కావాలి, ఒక ఆర్టిస్టా, ఒక డాన్సరా, ఒక ఫైటరా, ఏంటనే తెలియదు, ఒక కళాకారుడుగా కావాలనేటువంటి ఆశ ఆ చిన్నతనంలోనే నాకు స్టార్ట్ అయిపోయింది బ్రదర్ మనసులో. బట్ నేను పుట్టినటువంటి ఊర్లో చెప్పాను కదా ఎటువంటి సౌకర్యం లేదని, ఇప్పటికీ కూడా సినిమా థియేటర్స్ లేవు మా ఊర్లో. సో అటువంటి ప్రాంతంలో నేను పుట్టాను. యేసు ప్రభు అంటే నాకు తెలియదండి. యేసు ప్రభు గురించి ఎవరన్నా చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితి మా కుటుంబంలో లేనటువంటి భయంకరమైనటువంటి పచ్చి విగ్రహారాధన. సో ఇంక అక్కడి నుంచి నాన్నగారికి ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఆ పల్లెటూరు నుంచి నెల్లూరు జిల్లా పక్కన ఉన్నటువంటి గూడూరు అనేటువంటి ఒక పట్టణానికి మా కుటుంబం అంతా షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ఎప్పుడైతే నేను గూడూరులోకి ఎంటర్ అయ్యానో ఇంకా అక్కడ చూస్తే బస్సులు ఉన్నాయి, ఇంటికి వెళితే కరెంటు ఉంది, ఇంకా దాని తర్వాత సినిమా థియేటర్స్ ఉన్నాయి, పోస్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత ఒక ట్యూషన్లో నన్ను జాయిన్ చేశారు. ఆ ట్యూషన్కి ఎదురుగా ఆ ఇంట్లో ఎవ్రీ ఫ్రైడే
ఒక సౌండ్ వచ్చే లోపల నుంచి ఒక ఒక పాటలు డాన్సులు ఈ సంబంధించినటువంటి ఒక సౌండ్స్ వస్తూ ఉండేది. ఆ సౌండ్స్ ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్ గా బాడీలో ఏదో ఒక తెలియనటువంటి ఆ రిధమ్ తోటే ఏదో చూడాలి చూడాలనే ఉద్దేశంతో ఒక రోజు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అది చూస్తే ప్రతి శుక్రవారం అది ఒక చిత్రలహరి అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది బ్రదర్. ఆ చిత్రలహరి ప్రోగ్రామ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఆ ట్యూషన్ లో నుంచి మేమంతా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వద్దంటున్నా కూడా బలవంతంగా తలుపులు కొట్టి లోపలికి వెళ్ళిపోయి చూసి ఆ పాటలు అవన్నీ చూస్తూ ఆ డాన్సులు అవన్నీ చూస్తూ ఇంకా నేను డాన్స్ కి బాగా అట్రాక్ట్ అయిపోయాను. ఆ మ్యూజిక్ ఆ డాన్స్ కి బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి మా నాన్నగారి కోరిక ప్రకారం ఫస్ట్ క్లాస్ గా చదువుతున్నాను, మా అమ్మగారి కోరిక ప్రకారం ఫస్ట్ క్లాస్ గా పూజలు చేస్తున్నాను. సో దాని తర్వాత ఈ పాటలు చూస్తూ ఇవన్నీ చూస్తూ ఇంకా నాకు ఇష్టమైన డాన్స్ కూడా నేను అట్రాక్ట్ అయిపోయాను. ఇంకా ఆ విధంగా నా బాల్యం అంతా టెన్త్ క్లాస్ వరకు ఆ విధంగా నేను నడుస్తూ ఉన్నాను. మా అమ్మగారికి పూజల్లో సహాయం చేస్తూ ఆమె కోసం అనేక రకమైన దొంగతనాలు చేశాను బ్రదర్. నేను ఆ దొంగతనాలు ఏంటంటే ఏది కాదు అంటే ఆమె ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి పువ్వులతో పూజ చేయాలని. అయితే మన ఇంట్లో అన్ని ఫ్లవర్స్ చెట్లు ఉండేది కాదు. సో నేను ఏం చేసేవాడినంటే పొగలంతా ఊర్లో మొత్తం తిరిగేసి ఎవరెవరింట్లో ఏ చెట్లు ఉన్నాయో అన్ని చూసుకొని సర్వే రెక్కి అన్ని చేసుకొని నైట్ ఏం చేసేవాడినంటే అందరు నిద్రపోయిన తర్వాత దుప్పటి కప్పుకొని గోడ దూకి దొంగతనాలు చేసేవాడిని మా అమ్మగారి కోసం. అంటే ఆ పువ్వులు తీసుకుని వచ్చిస్తే ఆమెకి సంతోషంతో ఆమె హ్యాపీ అయ్యే ఆమె ఎందుకంటే ఆ విగ్రహానికి ఆ పువ్వులతో పూజలు చేస్తేనే వరాలు ఇస్తాయని ఆమె కోరిక ఆమె నమ్మకం. సో నేను ఇంకా ఆమె కోసం కష్టపడుతూ అవన్నీ దొంగతనాలు చేస్తూ ఉండేవాడిని. ఇంకా దీని తర్వాత ఈ దొంగతనాలు ఏమైపోయిందంటే ఇంకా సినిమాలు అలవాటు పడ్డాను. ఎప్పుడైతే సినిమాలకు నేను అలవాటు పడ్డానో ఇంక సినిమాలకి డబ్బులు అడిగితే ఎవరు కూడా ఇంట్లో ఇవ్వరు. దాని తర్వాత ఏమైందంటే ఆ పువ్వులు తీసుకొని వచ్చి అమ్మకి ఇవ్వడం, అమ్మగారు పూజలు చేసిన తర్వాత అందరు నిద్ర లేకముందు ఇవన్నీ తెల్లవారుజామున ఆమె లేచేది 4 గంటలకే, 4 గంటల నుంచి నేను పనిలో ఉండేవాడి పూజల్లో. సో అప్పుడు నాన్నగారు ఫ్యాంట్ జోబీలో డబ్బులు అవన్నీ ఉండేవి. ఆయన పాపం పొద్దునుంచి కష్టపడి అమౌంట్ తీసుకుని వచ్చి అక్కడ పెట్టుండేవారు. నేనేం చేసేవాళ్ళంటే ఈ దొంగతనాలు తీసుకుని వచ్చి నాన్నగారి పాకెట్లో ఉండేటువంటి అమౌంట్ కూడా దొంగతనాలు చేసి ఇంకా ఆ అమౌంట్ తోటే నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను బ్రదర్ గారు. ఇంకా ఆ సినిమాలు చూస్తూ ఎవ్రీడే మార్నింగ్ షోకి ఇంకా చదువు అనేది పక్కన పెట్టేశాను ఆల్మోస్ట్ ఆల్. అంటే ఫస్ట్ క్లాస్గా చదువుతున్నాను బట్ స్కూల్కి వెళ్ళట్లేదు, ట్యూషన్కి మాత్రం వెళ్తున్నాను. ఎందుకంటే టీవీ ఉంది కాబట్టి, ఎదురింట్లో టీవీ ఉంది కాబట్టి ఆ టీవీ చూసేదాని వరకు ట్యూషన్కి కంపల్సరీ వెళ్తూ ట్యూషన్లోనే నేను ఎక్కువ ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు సినిమాలు చూస్తూ డాన్సులు చూస్తూ ఆ నాలుగు టికెట్లు కూర్చొని విజిల్ చేస్తూ పేపర్లు దింపి మొత్తం మెగాస్టారు వెంకటేష్ నాగార్జున బాలయ్య బాబు ఈ పిక్చర్లన్నీ చూస్తూ నేను పెరిగాను బ్రదర్. ఇంకా అక్కడ ఒక చిన్న డాన్స్ మాస్టర్ ఒక ఆయన ఉంటే అక్కడ ఆ డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోవాలనే ఆశతోటే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను డాన్స్లో జాయిన్ అవుతానమ్మా అని అంటే ఆమె పాపం చదువులేనటువంటిది జ్ఞానం లేనటువంటిది లోక జ్ఞానమే ఆమెకు తెలియదు. పాపం ఆమెకు తెలిసిందంతా కుటుంబానికి వంట చేసి పెట్టడం, ఇల్లు కుటుంబాన్ని కరెక్ట్గా చూసుకోవడం తప్పితే ఇంకేం తెలియదు. సో ఆమె నాయన ఏమంటున్నావు నువ్వు, అసలు డాన్స్ ఏంటి, ఏంటి అసలు నీ పరిస్థితి, మనం ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా, కష్టపడి మీరు చదవకుండా ఆ ఊర్లో అన్ని కష్టాలు పడకుండా సంతోషంగా ఉండి గొప్పవాళ్ళు కావాలని ఈ ఊరికి కష్టమైనా కూడా మీ నాన్నగారు మనం తీసుకొచ్చారు నాన్న, సో డాన్సులు ఇవన్నీ వద్దు బాగా చదువుకున్నానా అని చెప్పింది. అయినా కూడా కొన్ని రోజులు నేను ఆమెని వెంటబడుతూ అడుగుతూ ఉన్నానయ్యా. ఎందుకంటే బ్రదర్ నా జీవితంలో దేవుని తర్వాత అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రపంచంలో అది ఒక తల్లి మాత్రమే బ్రదర్. నా తల్లి ప్రేమ నేను రుచి చూశాను బ్రదర్. అంటే అంతగా నన్ను ప్రేమించేదాన్ని, అసలు ఎంత ప్రేమ అంటే వాళ్ళు ఎంత కష్టపడి చేసేవాళ్ళు బ్రదర్ తల్లిదండ్రులు. నిజంగా ఏది కావాలంటే అది పెట్టేవాళ్ళు, నాకు లోటు లేకుండా, నాకు నా సహోదరులకి ఏ లోటు లేదు బ్రదర్. ఏది కావాలంటే అది పెట్టి సమృద్ధిగా నన్ను పెంచారు. ఆమె ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేనమాట. సో ఇంకా ఆమెని కాకపడుతూ అడుగుతూ అమ్మా నీ కోసం నేను పూజలు చేస్తున్నాను, నా కోసం ఏంటమ్మా చేయవని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని అట్లా చేస్తూ ఒక డాన్స్ క్లాస్లో జాయిన్ అయిపోయాను. ఇంకా డాన్స్ క్లాస్లో జాయిన్ అయిపోయాను, కోరిక నెరవేరింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా డాన్సులు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా ఊర్లో ఏ పెళ్ళైనా తద్దినమైనా ఊరేగింపైనా చావైనా ఇంకా మేమందరం ఒక గ్రూప్ అయిపోయి ప్రతి ఒక్క ఫంక్షన్కి వెళ్ళి దుమ్మురాపుతా ఉన్నాం. ఇంకా ఊర్లో అంతా మంచి డాన్సర్స్గా పేరు తెచ్చుకున్నాం, మంచి చదువుకునేటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా పేరు తెచ్చుకున్నాము. అలాగే పూజల్లో అందరూ పూజారని పేరు పెట్టేశారు, పూజారి. ఎందుకంటే ఏ చాలీసాలు కానీ ఏ బుక్స్ కానీ నేను వితౌట్ చూడకుండా
కూర్చొని చదివేయగలను అన్నమాట. అంటే అంత దైవ భక్తిలో ఉన్నాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి బొట్టు నా ఫేస్ పైన ఉండేది. బొట్టు లేకుండా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదన్నమాట. అంత డీప్ గా పచ్చి విగ్రహారాధనలో నేను పెరిగాను బ్రదర్. 10th క్లాస్ వరకు ఆ విధంగా పెరిగాను. ఇంకా చాలా కష్టపడి చదువుకున్నాము. ఇంకా మా అందరికీ కూడా మంచి మార్కులు పాస్ అవుతారు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు అందరికీ నమ్మకం ఉంది. సో అందరం ఎగ్జామ్స్ రాసాము. అప్పుడు ఒక అప్పుడే కొత్తగా ఒక బాబా అని వచ్చారు. ఆ బాబా చుట్టూ తిరిగాము, గుండాల చుట్టూ తిరిగాము, కొబ్బరికాయలు కొట్టాము, దక్షిణ ప్రదక్షిణాలు చేశాను, అన్నీ చేశాం బ్రదర్. అన్నీ బాగున్నాయి. ఎగ్జామ్స్ రాసాము. ఎగ్జామ్స్ రాసిన తర్వాత అందరికి రిజల్ట్ వచ్చాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికి ఫస్ట్ క్లాస్ మార్కులు బ్రదర్. ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి అందరికి. అంత హ్యాపీగా ఉన్నారు. ఇంకా నా నెంబర్ కోసం వెతుకుతుంటే ఎక్కడ కనపడట్లేదు. నా నెంబర్ కోసం వెతుకుతుంటే ఎక్కడ కనపడట్లేదు. చూస్తే ఇంకా చివరికి నేను ఫెయిల్ అని చెప్పి తెలిసింది బ్రదర్. అది కూడా ఒకటే ఒక సబ్జెక్ట్లో ఒక్క మార్కులో పోయింది. ఒక్క మార్కులో నేను ఫెయిల్ అయ్యానని ఊహించినటువంటి పరిస్థితి అనమాట. ఊహించినటువంటి పరిణామం అంటే ఎవరికి చెప్పినా కూడా నమ్మట్లేదు. అందరూ పాస్ అవుతారో నమ్మకం, దాంట్లో ఫస్ట్లో నేనుంటానని అందరికీ నమ్మకం. అటువంటిది ఎప్పుడైతే ఒక్క మార్కులో నేను ఫెయిల్ అయ్యానో, ఇంకా అక్కడి నుంచి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, మా అమ్మ ఇన్ని పూజలు చేశాను, ఇన్ని గుళ్ళు చుట్టూ తిరిగాను, ఎన్నెన్నో వ్రతాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, ఎన్నెన్నో చేశాను, ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను అని మా అమ్మని అడిగితే ఆమె అన్నటువంటి ఒక మాట ఏంటంటే, నాయన ఏది జరిగినా నీ మంచికే నాయన అన్నది. ఏది జరిగినా నా మంచికే అంటున్నావు. ఈరోజు నాన్నగారు ఆఫీస్కి వెళితే ఆయన తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి నా జీవితం ద్వారా నేను కలిగించాను. ఆయన ఎంత ఆశ నా మీద పెట్టుకున్నారు. ఆయన ఈరోజు ఆఫీస్కి వెళ్తే ఆయన అవమానంగా అందరూ అడుగుతున్నారు, అందరు కొడుకులు కూతుర్లు పాస్ అయ్యారు, నీ కొడుకు ఒక్కడు ఫెయిల్ అయ్యాడు, అది ఎందుకు ఫెయిల్ అయ్యాడో తెలుసా అని చెప్పి మా నాన్నగారికి నేను థియేటర్లలో కనిపించిన విషయాలు, సినిమాల్లో కనిపించిన విషయాలు, రోడ్ల పైన డాన్సులు వేసే విషయాలు ఇవన్నీ నాన్నగారితో చెప్పడం జరిగింది కదా. ఇంకా ఎప్పుడైతే నాన్నగారికి ఇవన్నీ తెలిసాయో, ఇంకా అమ్మగారు చెప్పినటువంటి ఆ మాట నేను విని బాధపడుతూ ఏడుస్తూ అన్నం తినకుండా భయంకరమైనటువంటి వేదనలో ఉన్నాను నేను. ఇంకా నాన్నగారు వస్తే ఆ రోజుటి నుంచి మా నాన్నగారు నాతో మాట్లాడడం మానేశారు. ఇంకా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆయన కోరికను నేను తీర్చలేకపోయాను. ఆయన ఎంత కష్టపడి, పాపం తల్లిదండ్రులు ఎంత కష్టపడి బిడ్డల్ని పోషిస్తారు కదా, వాళ్ళ రక్తాన్ని చిందించి, వాళ్ళ సమయం అనక అసమయం అనక వాళ్ళు పాపం కష్టపడి బిడ్డలను చదివించాలని వాళ్ళు ఎంత ఆశపడుతూ ఉంటారో ఆశని నేను ఆ రోజు ఆయనకి నిరాశ చేశాను. నేను ఇంకా బాధతో ఉంటే నాన్నగారు మాట్లాడకపోవడం వల్ల ఇంకా ఎప్పుడైతే ఆ ఒక్క మాటలు నేను ఫెయిల్ అయ్యానో, ఇంకా అక్కడి నుంచి నా మనసులో ఒక రకమైనటువంటి ద్వేషం స్టార్ట్ అయింది. స్టడీస్ మీద, చదువు మీద ఒక ద్వేషం స్టార్ట్ అయింది. నాకు విరక్తి కలిగింది. ఏంటి నేను ఇంత చదివినా కూడా, ఇంత బాగా రాసినా కూడా నేను ఎందుకు పాస్ కాలేదు అని చెప్పేసి, ఇంకా అక్కడి నుంచి నాకు ఈ చదువు వద్దు, నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్, నేను డాన్స్లో గొప్పవాడిని కావాలి, ఏ విధంగా అయినా నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అప్పుడు కలిగింది బ్రదర్. ఇంకా ఆలోచన కలిగింది. ఇంకా ఇంట్లో అమ్మగారు నాన్నగారు చూస్తే భయంకరమైన వేదనలో ఉన్నారు. ఇంకా ఈ టైంలో నేను వెళ్ళి, అమ్మ నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తాను అని అడిగితే ఆమె ఒకప్పుడు డాన్స్ నేర్చుకుంటానంటే పడినటువంటి వేదన కంటే రెట్టింపు వేదంతో ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే కనీసం ఫెయిల్ అయినా కూడా నా కొడుకు నా కళ్ళ ముందు ఉన్నాడు, పర్వాలేదు ఎట్లా కూడా బతుకుతాడు అనుకుంది. కానీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను అనేసరికి ఆమె గుండె పగిలిపోయి ఆమె ఒక రకమైనటువంటి వేదనలో ఏడుపు స్టార్ట్ చేసింది. నాయన ఏమంటున్నావు, నాయన నువ్వు అసలు ఏంది, నీ లైఫ్ ఏంది, ఎలా ఎందుకయింది, ఏంటి నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు, ఏంటి నువ్వు మంచిగా చదువుకో, మళ్ళీ ఎగ్జామ్స్ రాయి, మళ్ళీ నువ్వు పాస్ అవుతావు, మంచి ఉద్యోగం నువ్వు సంపాదించుకో అని ఆమె వేదనతో ఏడుస్తూ ఏడుస్తూ చెప్తూ ఉంటే నేనైతే ఒకటే చెప్పాను, అమ్మ నాకు ఇంకా చదువు అబ్బదమ్మా, నాకు నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను అంటే మా అమ్మ అడిగినటువంటి మాట ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలుసు నీకు, సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు, ఏ మిత్రుడు ఉన్నాడు, ఏ రక్త సంబంధికి ఉన్నాడు, ఎవరున్నారు నీకు అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఎవరు లేరు కదా సినిమా ఇండస్ట్రీలో, ఎవరు లేరు నాకు. సో ఇంక అక్కడి నుంచి చాలామంది క్రైస్తవ మిత్రులు ఉన్నారు, వాళ్ళతో నేను ఏం చేసేవాడంటే క్రిస్మస్కి మాత్రం వెళ్ళి వాళ్ళు పెట్టే కేకులు అవన్నీ తినేటువంటి వాడిని. నా మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా నాతో కొండలకి గుట్టలకి వచ్చి లడ్లు అవన్నీ బాగా తినేవాళ్ళు. ఇవి తప్పితే యేసు ప్రభు వారి గొప్పతనం ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన చేసినటువంటి త్యాగం ఏంటి అనేది నాకు ఎవరు కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ చెప్పుండొచ్చేమో, నాకు అంత జ్ఞానము అంత వయసు నాకు లేనటువంటి పరిస్థితి. ఇంకా ఎప్పుడైతే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయానో, అక్కడ ఒక డాన్స్ మాస్టర్ రామ్ గిరీష్ అని ఒక మాస్టర్స్ ఉంటే, చెన్నై మాస్టర్స్,
వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేయాలని చెప్పి స్టార్ట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి మా అమ్మగారి దగ్గర రిక్వెస్ట్ చేసుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఉన్న వాస్తవం. ఎందుకంటే ఏ తల్లి తండ్రి కూడా ఏ పని చేయాలని ఇష్టపడతారు కానీ సినిమా ఇండస్ట్రీ డాన్స్ ఈ యాక్టింగ్ అంటే ఏ తల్లిదండ్రి ఒప్పుకోరండి ఈ సమాజంలో. ఆ టైంలో ఇప్పుడంటే టీవీ ఛానల్స్ చాలా వచ్చాయి, డాన్స్ షోలు చాలా వచ్చాయి, సీరియల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ప్రమోట్ చేస్తున్నారు వెళ్ళండి పర్లేదని. కానీ బట్ ఆ టైంలో అటువంటి అవకాశమే లేనటువంటి పరిస్థితి. ఇంకా అక్కడి నుంచి మా అమ్మను నేను బ్లాక్మెయిల్ చేసి, అమ్మ నువ్వు కానీ నాకు సపోర్ట్ చెప్తున్నా చచ్చిపోతాను అన్నం తిన్నావు అని చెప్పేసి మారం చేసి గందరగోళం చేసి ఆమెను ఎట్లా కూడా ఒప్పించుకొని ఆమె ఒక బంగారు ఉంగరం ఇచ్చి, బ్రదర్ నాకు సరే నాయన నువ్వు నీకు దానిపైన ఇంట్రెస్ట్ ఉంది అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ ఉంగరం ఇస్తున్నాను తీసుకొని నువ్వు వెళ్ళిపో నాయన అంటే, ఇంకా అక్కడి నుంచి మా మిత్రులందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉన్నటువంటి శక్తి కొలది అమౌంట్ అన్ని తీసుకొని మేమందరం కలిసి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళిపోయాం సినిమా ఇండస్ట్రీకి. ఏ బ్యాక్గ్రౌండ్ నాకు లేదండి సినిమా ఇండస్ట్రీలో, ఎవరు నాకు తెలియదు. ఇంకా హైదరాబాద్కు వెళ్ళిపోయాము, హైదరాబాద్లోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ పోయేటప్పుడు ఒకటే ఒక మాట చెప్పింది ఏంటంటే, ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి ఎక్కడున్నా కూడా ఏది జరిగినా నీ మంచికేనని చెప్పింది కదా. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పూజలు మాత్రం మర్చిపోకు, మానొద్దు, ఏ జరిగినా నీ మంచికేనైనా అని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పి అవి చెప్పి పంపించింది. ఇంకా నేను హైదరాబాద్కు వెళ్ళాను, హైదరాబాద్లో దిగగానే ఇంకా ఆ బిల్డింగ్లు, అట్మాస్ఫియర్, ఆ స్టూడియోస్, సారథి స్టూడియో, పద్మాలయ, అన్నపూర్ణ స్టూడియోస్ ఇవన్నీ చూసి ఆనందం అంతుపట్టలేనటువంటి పరిస్థితి చాలా ఆనందంగా ఉంది. మేము తెచ్చినటువంటి డబ్బులన్నీ మా గురువు గారికి ఇచ్చాము. ఒక 1 మంత్లో మేము తెచ్చినటువంటి డబ్బులన్నీ టోటల్గా వాళ్ళు ఖర్చు చేశారు. అంటే రూమ్కి కావచ్చు, ఫుడ్కి కావచ్చు, తిరిగేదానికి కావచ్చు, అన్నిటికీ. ఇంకా ఖర్చు అయిపోయిన తర్వాత ఒకరోజు పొద్దున్నే భయంకరమైనటువంటి కడుపు నొప్పి నాకు వచ్చింది బ్రదర్. భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంటికి ఫోన్ చేసేదానికి 1 రూపాయి లేదు. ఎటువంటి పరిస్థితి అంటే దారుణమైనటువంటి పరిస్థితికి నా జీవితం వచ్చేసింది 1 మంత్లోనే. అప్పటి వరకు సమృద్ధిలో ఉన్నటువంటి వాడిని నేను. ఎప్పుడైతే దారుణమైన పరిస్థితికి వచ్చిందో ఆ కడుపు నొప్పి ఏం చేయాలో కూడా తెలియట్లేదు, హాస్పిటల్కి రావాలంటే లేదు, ఏమీ తెలియదు. సరే ఒక 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే ఆ కడుపు నొప్పి తగ్గింది బ్రదర్. తర్వాత మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కడుపు నొప్పి స్టార్ట్ అయింది. మళ్ళీ కడుపు నొప్పి స్టార్ట్ అయితే ఒక 1/2 వాటర్, 1/2 చెంబు వాటర్ తాగితే మళ్ళీ కడుపు నొప్పి పోయింది కదా. సాయంత్రం అయింది, ఒక సహోదరుడు ఏం చేసిండో 2 ఇడ్లీ తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ 2 ఇడ్లీ తినిన తర్వాత టోటల్గా కడుపు నొప్పి అంతా పోయింది. ఫస్ట్ టైం నా లైఫ్లో, నా జీవితంలో ఆ కడుపు నొప్పి ఏంటంటే ఆకలి వేస్తే వచ్చేటువంటి కడుపు నొప్పి అంట. అప్పటి వరకు నాకు ఆకలి విలువ తెలియదు. ఆకలి అంటే ఏంటో తెలియదు నాకు. ఆకలి వేస్తే మనిషి ఎంత కృషించిపోతాడో, ఎంత బాధపడతాడో నాకు అప్పటి వరకు తెలియదు. అది ఆకలి కడుపు నొప్పి అని తెలిసిన తర్వాత ఇంకా మిత్రులందరూ భయపడిపోయారు. చాలామంది 12 మంది వచ్చాం మేము. ఇంకా వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, ఇంకా మనం హైదరాబాద్లో ఉంటే తిండిలాగా చచ్చిపోతాము, ఇంకా మనం సినిమా ఇండస్ట్రీ వద్దు ఏమొద్దురా బాబు, మనం ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నామని వాళ్ళు వాళ్ళు ఆలోచించుకొని ఒకరోజు నైట్ పండుకొని పొద్దున్నేసరికి 8 మంది లేరు. 8 మంది లేరు, వాళ్ళ బ్యాచ్ లో ఏం తెలియట్లేదు, ఎక్కడికి లేరు తెలియట్లేదు. 8 మంది లేరు, ఇంకా మేము 4 మాత్రం అట్లా, నేను నా సహోదరుడు పోలన్ ఉన్నాడు మిత్రుడు, చిన్నప్పటి నుంచి మిత్రుడు, ఇంకా మేము 4 కలిసి అలాగే ఉన్నాము. కొన్ని నెలల తర్వాత తెలిసింది వాళ్ళు ఎక్కడున్నారంటే ఊర్లో తల్లిదండ్రుల దగ్గర హ్యాపీగా సంతోషంగా తింటూ హ్యాపీగా ఉన్నారు. మేమైతే ఒకటే డిసైడ్ చేసుకున్నాం, ఈ టాలెంట్ మాకుంది, మేము బ్రతికినా సచ్చినా సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలని ఒక దృఢ నిశ్చయంతో ఇంకా హైదరాబాద్లో ఉండిపోయాం బ్రదర్. ఇంకా అక్కడి నుంచి నాకు కష్టాలు మీ ఇష్టం ద్వారా దాంట్లో వెళ్ళి పడిపోయాను బ్రదర్. కొని తెచ్చుకున్నట్టు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. హైదరాబాద్లో వెళ్ళినా కూడా మొత్తం ఆ పటాలు పెట్టి పూజలు వేసి అగరత్తులు పెట్టి తిప్పుతా ఉండడం, పొద్దున్న వేసి ఒక గుడికి వెళ్ళిపోవడం, ఇదే పని నాకు. 4 గంటలకు అమ్మ నేర్పించినటువంటి ఆ పూజలు అలాగే కంటిన్యూ అవుతా ఉన్నాయి, కానీ ఇంకోటి లేదు నా జీవితంలో. ఇంకా అక్కడి నుంచి బ్రదర్ కొన్ని రోజుల తర్వాత రూమ్ లేనటువంటి పరిస్థితి, రూమ్ రెంట్ కట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే షూటింగ్స్ లేవు, హైదరాబాద్లో వచ్చామే కానీ షూటింగ్స్ లేవు. షూటింగ్కి వెళ్ళాలన్నా కూడా మెంబర్షిప్ చేయాలి, డాన్సర్గా మెంబర్షిప్ చేయాలి. ఆ మెంబర్షిప్కి 150 రూపాయలు కట్టే పరిస్థితి మా దగ్గర లేదు, 150 రూపాయలు లేవు. ఇంకా ఆ టైంలో పార్కులు పండుకున్నాం బ్రదర్, ఇందిరానగర్ ప్రాంతాలు ఇప్పటికీ అవన్నీ ఉన్నాయి బ్రదర్. నేను చెప్పే ప్రతి ఒక్కటి ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఆ ఇందిరానగర్ కృష్ణానగర్ ప్రాంతంలో ఒక పచ్చని పార్క్ ఉంటే ఆ పార్కులో నేను నా సహోదరుడు పండుకొని నిద్రపోయాం కొన్ని నెలల పాటు. దాని తర్వాత ఆహారం లేకపోతే
తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయనను ఎరిగి ఉన్నాడు కానీ నేను ఆయన ప్రార్థన చేయట్లేదు ఆయన వైపు చూడట్లేదు కానీ ఆయనను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏలియాకి ఏ విధంగా కాకుల ద్వారా ఆహారాన్ని పంపాడో అనేక రకమైనటువంటి కాకులని నాకు హైదరాబాద్లో పంపాడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా ఒక చిన్న ఒక ముసలాయన ఉంటే ఆయన అరటిపళ్ళు బండి పెట్టుకొని ఉంటే ఆయన మా బాధ చూసి కడుపు నింపి కడుపు పట్టుకొని బాధపడతా ఉంటాయి ఆయన పక్కన కూర్చొని ఆయన ఒక రెండు రోజులు చూసి మూడో రోజు ఏం చేశాడంటే ఆ బండి కింద ఒక బుట్ట పెట్టున్నాడు ఆ బుట్ట మాకిచ్చి తీసుకోండి ఆయన అన్నాడు ఏమన్నా చెప్పి దాంట్లో చూస్తే బ్రదర్ బాగా మాగిపోయినటువంటి అరటి పళ్ళు అంటే అది ఎవరు కొనరు అవి తీసుకుపోయి ఆయన డస్ట్బిన్లో పడేయాలి చెత్త బుట్టలో పడేయాలి ఆ పళ్ళు మాకిచ్చి తినండి ఆయన అన్నాడు ఇంకా ఆ పళ్ళు మాకు అంటే బిర్యానీ కన్నా గొప్పది పరమాణాల కన్నా గొప్పది ఇంకా అరటి పళ్ళు తిని కొన్ని రోజులు తరబడి మేము బ్రతికాం బ్రదర్ దాని తర్వాత సారథి స్టూడియో పక్కన ఒక చిన్న క్యాంటీన్ ఉంటే ఆ క్యాంటీన్ ఓనర్ మమ్మల్ని చూస్తూ పిల్లలు మొదట 10th క్లాస్ అయిపోయిన చెడ్డీలు వేసుకొని వచ్చేసాం చిన్న పిల్లలు ఇట్లా డాన్స్ చేసేదానికి వచ్చాము సినిమా ఇండస్ట్రీలో మేము డాన్సెస్ కావాలని వచ్చాము అని అంటే సరే నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ మీరు నైట్ 11 గంటలకి నైట్ 11 గంటల నుంచి 12 గంటలకు ఒక గంట ఎందుకంటే అతను వ్యాపారం అంతా చేసుకొని షట్టర్ వేసేసి ఆ ఒక్క గంట అతను మా దగ్గర 4 స్టెప్పులు నేర్చుకొని అతని హోటల్లో ఉంటుంటే ఆ బన్ను మిల్క్ అవన్నీ మాకు ఇచ్చి కొన్ని నెలల పాటు పోషించాడు బ్రదర్ అతను ఎవరో మాకు తెలియదు అంటే ఈ విధంగా అనేక రకమైనటువంటి కాకుల్ని నా దేవుడు నాకు పంపించాడు బ్రదర్ యేసుప్రభు ఎవరో తెలియదు ఆయన ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు నాకు తెలిసిందంతా ఒకటే పూజలు 40 సార్లు ఇవి తప్పితే నాకు ఇంకేం తెలియదు బ్రదర్ ఇంకా ఆ విధంగా చేస్తూ ఉన్నాం మళ్ళీ ఒక ఒక మిలిటరీ నుంచి ఒక కాకి వచ్చింది మళ్ళా ఆ కాకి ఎవరో మాకు తెలియదు మిలిటరీ నుంచి పెద్ద పెద్ద బుర్ర మేసాలేసుకొని వచ్చింది అతను వచ్చి చూసి మమ్మల్ని చూసి మీరేం చేస్తారంటే సోన్స్ ఇట్లా మేము డాన్స్ నేర్పిస్తూ ఉంటాము డాన్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము డాన్సర్స్గా చేస్తూ ఉంటామంటే సరే మీరు నాకు ఒక నెల డాన్స్ నేర్పిండి అని చెప్పి అతను ఒక నెల డాన్స్ నేర్చుకోలేదు ఒక ముమ్మటి కూడా నేర్చుకోలేదు కరెక్ట్గా అతను మా ఇద్దరికి నాకు నా సహోదరుడు పాల్కి ఇద్దరికి సినిమా ఇండస్ట్రీలో ముక్కురాజు మాస్టర్ గారని ఉన్నారు అప్పుడు యూనియన్ ప్రెసిడెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 150-150 రూపాయలు కట్టి మెంబర్షిప్ చేపించి సినిమా ఇండస్ట్రీలో గ్రూప్ డాన్సర్స్గా మెంబర్షిప్ చేపించి ఒక నెల తర్వాత అతను ఎట్టుకుపోయాడో మాకు తెలియదు ఒక ఉపాధి చూపించాడు ఒక లైన్ ఏర్పరిచాడు మళ్ళీ తర్వాత ఆయన ఎట్టుపోయాడో మాకు తెలియదు బ్రదర్ ఇంకా ఎప్పుడైతే మేము మెంబర్షిప్ చేసామో ఇంకా చాలా సంతోషం అనిపించింది ఆకలి బాధలు అనుభవించాము పార్కుల్లో పండుకున్నాము అనేక రకమైనటువంటి కష్టాలు మేము అనుభవించాం బ్రదర్ తల్లిదండ్రి చెప్పిన మాట వినక మాకున్నటువంటి ఇష్టం ద్వారా ఇటువంటి సపోర్ట్ లేకపోవడం ద్వారా ఇంకా అక్కడి నుంచి ఆ మెంబర్షిప్ చేసిన వెంటనే ఇంకా మాకు చాలా సంతోషం వచ్చింది సినిమా ఇండస్ట్రీలో మేము కూడా ఇంకా డాన్సర్స్ అయ్యామని ఒక మంచి సంతోషం వచ్చింది ఇంకా అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉన్నాము ఒకరోజు ఒక ఫ్రెండ్ వచ్చి ఒక 2 డేస్ తర్వాత మీకు మెగాస్టార్ చిరంజీవి గారితో షూటింగ్ ఉందని చెప్పారు ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి గారితో షూటింగ్ ఉందని చెప్పారో ఇంకా నా ఆనందము మా ఆనందము మామూలుగా మాటల్లో చెప్పలేమన్నమాట ఇంకా ఆ రోజు నుంచి ఆకలి లేదు నిద్ర లేదు దాహం లేదు ఇప్పుడిప్పుడు 3 రోజులు అయిపోతుందా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన నిలబడి డాన్స్ చేయాలా అని చెప్పేసి అంటే ఆశతో ఎందుకంటే నెల టికెట్లు కూర్చొని టికెట్ దింపి ఆయన సినిమా ఫ్యాన్స్గా ఉన్నాం కాబట్టి ఆ ఆతృత ఆశ ఆ నిద్ర దాహం ఫుడ్ కూడా లేకుండా అలాగే ఉండగలిగాం ఇంకా షూటింగ్కి వెళ్ళాం మాస్టర్ అనేటువంటి ఒక సినిమా ఇంకా వెళ్ళగానే ఇంకా అక్కడ నేను ఎవరిని చూడట్లేదు లొకేషన్లో ఎవరిని చూడట్లేదు ఎప్పుడు మెగాస్టార్ గారు వస్తారని చెప్పేసి ఆయన కోసం వెయిటింగ్లో ఉన్నాను ఇంకా ఎప్పుడైతే ఆయన వచ్చారో ఇంకా ఆయన చూడగానే గంతులేస్తా ఉన్నాను ఎగరుతా ఉన్నాను ఆనందపడతా ఉన్నాను ఎందుకంటే సాధించానని ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బ్రదర్ లైఫ్లో అంత హ్యాపీ ఎప్పుడు పొందలేదు ఇంకా ఆ రోజు ఇంకా అక్కడి నుంచి షూటింగ్ 3 రోజులు 4 రోజులు షూటింగ్ చేసాము ఇంకా ఆయన చూడడమే సరిపోయింది నాకంతా ఇంకా అక్కడి నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి అందరు హీరోలు వెనకాల గ్రూప్ డాన్సర్గా కొన్ని 100 సినిమాలకు నేను డాన్సర్గా చేశాను ఇంకా దాని తర్వాత అసిస్టెంట్స్ అయ్యాము దాని తర్వాత మాస్టర్స్ అయిపోయాము మాస్టర్స్గా ఎప్పుడైతే అయ్యామో ఇంకా ఆటోమేటిక్గా మాకు డబ్బులు రావడం స్టార్ట్ అయినాయి బాగా ఇంకా అమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఊరి నుంచి వచ్చేటప్పుడు ఒక కమిట్మెంట్ తోటి వచ్చాను నేను ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను 1 రూపాయి మీకు పంపాను నేను సంపాదిస్తే మీరు కూడా నాకు 1 రూపాయి కూడా పంపించొద్దు ఇదే కమిట్మెంట్తో నేను వచ్చాను కాబట్టి ఇంకా ఎప్పుడైతే అమౌంట్లు రావడం స్టార్ట్ అయ్యాయో బ్రదర్ ఇంకా అప్పటి నుంచి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడి చెమటోడ్చి డాన్సులు మొత్తం ఒళ్ళంతా ఎరగొట్టుకొని డాన్సులు చేయడం వాళ్ళు వచ్చే డబ్బంతా తీసుకొని డైరెక్ట్గా పబ్కి వెళ్ళిపోయేవాళ్ళం బ్రదర్ ఇంకా బార్కి వెళ్ళిపోయి బార్లో కూర్చొని నైట్ అంతా 12 గంటల దాకా
వాళ్ళు పోండ్రా బాబు ఇంకా మోస్తామనే దాకా మేము తీసుకొచ్చిన డబ్బంతా అయిపోయేదాకా అక్కడ పోసేసి ఇంకా దర్శనాలకి అలవాటు పడిపోయాం. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో నాకు తెలియదు. ఇంకా అక్కడి నుంచి నా మనసంతా ఏంటంటే నేను గొప్ప డాన్స్ మాస్టర్ని కావాలి, నేను గొప్పవాడిని కావాలి, గొప్ప డాన్సర్ని కావాలి, ఏదైనా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, నేను బాగుండాలి, నేను గొప్పగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి. ఇవే ఆలోచనలు, ఇవే పూజలు, ఇవే నా మనసంతా నిండుకుని ఉండేది బ్రదర్. ఆ విధంగా నేను వ్యసనాలకి బాలిసైపోయి దొంగతనాలు, ఏదో త్రాగుడు, సిగరెట్లు, ప్యాకాట, మొత్తం సమస్య అన్నీ చేశాను బ్రదర్. ఇంకా ఆదరంగా ఉంటూ ఉన్నాను, కానీ నా మనసులో ఏదో తెలియనటువంటి లోటు, నేనే బాగుండాలి, నేనే ఉండాలి, నేనే గొప్పగా ఉండాలి, ఎవరికి అవకాశాలు రాకూడదు అని అటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్సు నా జీవితంలో ఉండేది బ్రదర్. ఆ సమయంలో ఒకరోజు నేను నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక పాస్టర్ గారు మీటింగ్, అవుట్డోర్ మీటింగ్ పెట్టి ఆ ఇందిరానగర్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ఒక వాక్యం చెప్తూ ఉన్నారు. బైబిల్లో నుంచి ఆయన ఒక వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ వాక్యంలో నుంచి ఒకటే ఒక మాట నా మనసులో వినబడింది కదా, నా చెవులకు వినబడింది. అదేంటంటే, నిన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమించండి అనేటువంటి మాట. నిన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమించండి అనేటువంటి మాట నా చెవులో నుంచి నా మనసులోకి వెళ్ళి నా మైండ్లోకి వచ్చి అదే తిరుగుతూ ఉంది బ్రదర్. నిన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమించండి. అప్పుడు కూడా ఒక గుడికి వెళ్తా ఉన్నాను, ఆడికి వెళ్ళాను, శతగోపాలు పెట్టించుకున్నా, నేను బాగుండాలి ఆయన, నా కుటుంబం బాగుండాలి, నాకు మంచి అవకాశాలు రావాలా, నేను గొప్ప డాన్స్ మాస్టర్ అయిపోవాలని అయ్యే ఉన్నాయి తప్పితే ఏమీ లేదు. ఏం చేసినా కూడా నా మనసులో అదే మాట తిరుగుతూ ఉంది బ్రదర్, అదే మాట తిరుగుతూ ఉంది, నిన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమించండి. ఆ మాట నేను ఇంటికి వచ్చిన తర్వాత, ఈ మాట ఎవరు చెప్పారు, దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన నాకు కలిగి, నా సహోదరుని పాల్ని పిలిచి, నా కింద అసిస్టెంట్ ఆనంద బ్రదర్ని పనిచేస్తున్నాడు, వాళ్ళిద్దరిని పిలిచి, ఒక పాస్టర్ గారు ఉంటే ఆయన్ని పిలిచి, అయ్యా ఏంటి ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి, నిన్ను వలె మీ పొరుగు వారిని ప్రేమించినటువంటి మాటలో ఉన్న అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను నా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలంట. మాటలతో పెదాలతో కాదు, మనస్ఫూర్తిగా కోరుకోవాలి అనేటువంటి మాట వినగానే నేను ఒకసారి నా గురించి ఆలోచించుకుంటే, ఏ రోజు కూడా నేను పక్కన గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి నాకు లేదు, ఏ రోజు కూడా పక్కన డెవలప్ కావాలనేటువంటి పరిస్థితి నాకు లేదు. ఎవరి మాట చెప్పారు అని అంటే, యేసు ప్రభు వారు చెప్పారు అని అన్నారు. యేసు ప్రభు వారు ఎవరు అని అంటే, వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అని అన్నారు. సృష్టికర్త ఆయన. ఓకే, మరి నాకు ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరు, నాకు ఉన్నటువంటి వాళ్ళంతా నా దేవుళ్ళు అని పేరు పెట్టబడినటువంటి వాళ్ళంతా ఎవరు అని నా మనసులో ఆలోచన స్టార్ట్ అయింది. సరే ఆయన ఏం చేశాడనంటే, ఆయన నీ కోసం ఈ లోకానికి మానవ రూపంలో నీ కోసం వచ్చాడు అని అన్నారు. నా కోసం సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడా? వచ్చాడు. నాకు చాలా మంది ఉన్నారు దేవుళ్ళు, అందరూ వచ్చారు, చాలా మంది ఉన్నారు నాకు. అవును, వచ్చారని అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే బ్రదర్, ఒకటే ఒక మాట చెప్పారు, నీవు చేసినటువంటి పాపములు, అపరాధములు, దోషముల నిమిత్తమై ఆయన కలువరి సిలువలో తన యవ్వన రక్తాన్ని చిందించి నీ కోసం ప్రాణం పెట్టాడు అని అన్నారు బ్రదర్. ఎప్పుడైతే ప్రాణం పెట్టారు అని అనగానే నా గుండె ఒక్కసారి వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది, నా శరీరం మొత్తం వణుకుతూ ఉంది. నా కోసం ప్రాణం పెట్టారా? ఎవరు? సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడా? ప్రాణం 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 పెట్టాడు అనగానే నా మనసులో వేదన స్టార్ట్ అయ్యి నా మనసు ఒక షివరింగ్, ఒక ఒడుకు వచ్చేసింది నా మనసులో మొత్తం. ఎందుకంటే నా సినిమా ఇండస్ట్రీ గురించి, నాకు ఇష్టమైనటువంటి రంగం గురించి నేను వచ్చేటువంటి పరిస్థితుల్లో నా తల్లి వదిలేసింది, నా తండ్రి వదిలేశాడు, నా సహోదరులు వదిలేశారు, నా ఫ్రెండ్స్ వదిలేశారు, అందరూ వదిలేశారు. ఎవరు కూడా నన్ను ఆదుకున్నటువంటి వారు, ఎవరు కూడా నన్ను సపోర్ట్ చేసేటువంటి వారు ఎవరు లేరు. ఏ నీతి నాతో నాలో లేదు, ఏ మంచి నాలో లేదు, స్వార్థపూర్ణటువంటి పరిస్థితి, మంచివాడిని కాదు, వ్యభిచారిని, దొంగని, సిగరెట్ లాగేవాడిని, ప్యాకాట ఆడేవాడిని, సమస్తం అబద్ధాలు ఆడేవాడిని, దొంగతనాలు చేసేవాడిని, ఇన్ని చేసినటువంటి పాపినైనటువంటి నా కోసము ఆయన ప్రాణం పెట్టాడు ఒక యేసు ప్రభు అని తెలిసినప్పుడు బ్రదర్, ఇంకా నా గుండె చెలించిపోయి ఇంకా ఒక్కసారి మోకాళ్ళ మీద పడిపోయి ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు తెలియదు,
ఏ విధంగా ఆయన్ని అడగాలో నాకు తెలియదు. ఓన్లీ యేసు 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 అంటూ ఉంటే ఆయన చేసినటువంటి పరిస్థితి ఏంటంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని నా కళ్ళ ముందు నా సినిమా వెళ్తా ఉంది బ్రదర్ ఇట్లా నా రీల్ వెళ్తూ ఉంది. ఇదిగో 5వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో 7వ సంవత్సరంలో 8వ 9వ 10 నా సంవత్సరంలో అప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని నా దేవుడు నాకు సినిమా వేసి చూపించాడు. ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి శుభం కార్డు పడిన తర్వాత చూస్తే నేను పాపిని నాయనా, నేను పాపిని ప్రభువా అని ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన వైపు చూస్తూ యేసు 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 అంటూ ఉంటే ఏం చేయాలో ఏం ప్రార్థన చేయాలో తెలియకపోతే అప్పుడు ఆయన చెప్పినటువంటి నా మనసుతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాకు దర్శనం కాదు, నాకు కనపడడం కాదు, కానీ నా మనసులో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీవు చేసిన ప్రతి పాపములో అన్నింటినీ కొట్టు వేస్తున్నాను అన్నాడు బ్రదర్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొట్టు వేస్తున్నాను అనగానే యేసు ప్రభువు మాత్రమే నా పాపములు కొట్టివేయగలిగినటువంటి శక్తిమంతుడు అని నేను అప్పుడు తెలుసుకొని ఆయన ఏ విధంగా కొట్టివేశాడంటే ఆయన ఏదో నా స్లిప్ తీసుకోండి అని చెప్పి చింపలేదు. ఇదిగో నేను మొత్తం రాసిన తీసుకురాని చెప్పి కొట్టేయలేదు, ఒక పెన్నుతో కొట్టేయలేదు. కానీ ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన కలువరి సిలువలో ఆ రక్తం ద్వారా నా పాపములని కొట్టివేశాడు, తుడిచివేశాడని నా సహోదరులు చెప్పినటువంటి మాట వింటే ఒకసారి నేను వెనక తిరిగి చూస్తే నా రూమ్ మొత్తం విగ్రహాలే, నా రూమ్ మొత్తం ఫోటోలే. వాళ్ళల్లో ఏ ఒక్క దేవుడు అని పిలువబడుతున్నటువంటి వారిలో ఒక్కరు కూడా నా కోసం ప్రాణం పెట్టినటువంటి వారు నాకు కనపడలేదు. నా ప్రభువు నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడా? నేను నిత్య జీవానికి వెళ్ళుటకు ఆయన నా కోసం ప్రాణం పెట్టాడా అని తెలుసుకున్నప్పుడు బ్రదర్ ఇంకా మోకాళ్ళ మీద పడిపోయి ఇంకా ఆయన ఎదుట నేను నా పాపములన్నీ ఒప్పుకొని ఆయన కలువరి సిలువ ఎదుట నేను పాపములన్నీ ఒప్పుకొని నాయన ఇదిగో నువ్వు నా పాపములు కొట్టివేశావు కాబట్టి నేను ఏం చేయాలి దేవా అని అంటే ఇది మొదలుకొని నాకు సాక్షిగా జీవించు అని అన్నాడు బ్రదర్. నా మనసు చెప్తూ ఉన్నదంతా నువ్వు సాక్షిగా జీవించు. లోపల జరుగుతున్న సంఘర్షణ, లోపల జరుగుతున్న మనసులో ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది. ఇదిగో నువ్వు ఇది మొదలుకొని నువ్వు నాకు సాక్షిగా జీవించు అని అన్నాడు. ఆయన ఎదుట నేను నా పాపములు ఒప్పుకొని నేను ఇమ్మీడియట్లీ నా మనస్సును మొత్తాన్ని మార్చుకున్నాను బ్రదర్. నా మతాన్ని నిన్ను మార్చుకోలేదు బ్రదర్. ఇమ్మీడియట్లీ నా మనసు మొత్తం మారిపోయింది. నా మనసు ఏదో ప్రేమతో నింపబడింది. నాకు లోకమంతా ఒక ప్రశాంతంగా తెల్లని పావురాలు ఎగురుతూ అందరూ సంతోషంగా ఉన్నారు బ్రదర్. అప్పటి వరకు నా కలలో నా డ్రీమ్స్ అంటే ఏంటంటే నేనే సంతోషంగా ఉండేవాడిని, నేనే గొప్పవాడిగా ఉండేవాడిని, నేనే గొప్ప డాన్స్ మాస్టర్గా గొప్పవాడిగా ఉన్నటువంటి డ్రీమ్స్లో ఉన్నటువంటి నేను ఎప్పుడైతే ఆయన మనస్సు నా రాతి హృదయాన్ని ఆయన తీసివేశాడు బ్రదర్, నా రాతి హృదయాన్ని తీసివేసి ఆయన మాంసపు హృదయాన్ని ఆయన ప్రేమ హృదయాన్ని నాకు ఎప్పుడైతే ఇచ్చాడో నా మనస్సు మారిపోయి ఇంకా మొత్తం లోకమంతా ప్రశాంతంగా ఉంది, లోకమంతా తెల్లగా ఉంది, అందరూ వైట్ డ్రెస్సులతో పావురాలు ఎగురుతూ చాలా సంతోషంగా ఉన్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ అసలు ఆలోచించలేని ఊహించలేనటువంటి ఆనందం అది. ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు బ్రదర్ అది. ఇంకా ఆనందంలో నేను అప్పటి నుంచి ఆయన ఎదుట నా మనస్సును మార్చుకొని అప్పటి నుంచి నాకున్నటువంటి త్రాగుడిని మార్చుకొని అప్పటి వరకు ఉంటు నా స్వార్థాన్ని విడిచిపెట్టి అప్పటి ఉంటు నా పేకాటిని విడిచిపెట్టి అప్పటి వరకు చేసిన అబద్ధాలను విడిచిపెట్టి వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన ప్రార్థించడం నేను స్టార్ట్ చేసి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని నేను చేతపట్టుకోవడం నేను స్టార్ట్ చేశాను బ్రదర్. క్రైస్తలో ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం నేను స్టార్ట్ చేశాను బ్రదర్. అసలు ఎవరు యేసు ప్రభు, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారని ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం నేను స్టార్ట్ చేసి చదువుకుంటూ కొన్ని రోజుల తర్వాత అక్కడ జియోన్ ప్రార్థన మందిరం అని ఉంటే ఆ మందిరంలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను యేసు ప్రభు గురించి తెలుసుకున్నానయ్యా, నాకు బాప్టిజం ఇవ్వండి. ఇంకా ఆలస్యం చేయలేదు బ్రదర్, ఎందుకంటే ఆయన నిత్య జీవానికి వారసత్వం ఒకటే, నేను నా నోటితో యేసు ప్రభు అని మొట్టమొదటిగా ఒప్పుకోవాలి, రెండవది నీటి బాప్తిజం తీసుకొని నా పాపములన్నీ ఒప్పుకొని ఆయన ఎదుట విడిచిపెట్టాలి, ఆయన మన నుంచి తిరిగి లేచాడని నమ్మాలి, నేను నమ్మాను, దాని తర్వాత నిత్య జీవం అనేది ఉంది, ఆ నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి మార్గము సత్యము ఆయనే అని నమ్మమని చెప్పారు. కాబట్టి అవి నేను నమ్మి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా ప్రభు నన్ను రక్షించాను ఆయన అని చెప్పి ఆయనతో బతిమలాడుకొని ఆయనతో కొన్ని వాక్యాలను నేర్చుకొని చదువుకొని బాప్తిసం తీసుకొని నా ప్రభువుని నేను వెంబడించడం స్టార్ట్ చేశాను బ్రదర్.
హల్లెలూయా. ఇంకా అక్కడి నుంచి నా మనసు మారిపోయింది, నా మాట మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, నా అలవాట్లు మారిపోయాయి. ఇంకా అప్పటి వరకే షూటింగ్ లేకపోతే కష్టపడి చెమటోడ్చ డబ్బు అంతా తీసుకొని బార్కి వెళ్ళేటువంటి నేను సాయంత్రం అయితే ప్రార్థన కూర్చుంటూ ఉండేవాడిని. అప్పటి వరకు నాకు ఉన్నటువంటి మిత్రులందరూ తాగుబోతులే. ఎప్పుడైతే నేను బైబిల్ బట్టి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశానో అనేక మంది క్రైస్తవులు నాకు పరిచయం అవుతా ఉన్నారు, అనేక మంది బిడ్డలు నాకు పరిచయం అవుతా ఉన్నారు. అంటే ఏ లోకంలో ఉండేవారు గజలోకం చెప్తారు కదా మామూలుగా. ఇంక ఎప్పుడైతే నేను బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను అనేక మంది ప్రార్థన వీరులు ప్రార్థనలో ఉన్నటువంటి సహోదరులు నాకు పరిచయం అవడం ఆ సంఘం ద్వారా. ఇంకా అక్కడి నుంచి దేవుని వాక్యంలో నలగొట్టుకుంటూ చదువుకుంటూ ఆయన గురించి నేర్చుకుంటూ ఇంకా అక్కడి నుంచి నా లైఫ్ని మార్చుకున్నాను బ్రదర్. ఇంకా అప్పటి వరకే నేను వేణు మాస్టర్ అనేది ఎవరికి తెలియదు. వేణుపాలెం డాన్స్ మాస్టర్స్ ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో మాత్రమే తెలుసు. యేసు ప్రభువు నమ్ముకున్నాను, యేసు ప్రభు ద్వారా మార్చబడ్డాను, నా పాపములు ఆయన ఎదుట ఒప్పుకున్నాను, ఆయన రక్షణ నేను పొందుకున్నాను, నా అలవాట్లన్నీ మార్చి వేసుకున్నాను, ఆయనకు సాక్షిగా నేను జీవిస్తూ ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏ షూటింగ్కి వెళ్ళినా ఎంత పెద్ద హీరో ఉన్న డాన్స్ మాస్టర్స్ అన్న డాన్సర్స్ అన్న నటరాజస్వామి విగ్రహానికి నమస్కారం చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఓపెనింగ్కి వెళ్తే ఆటోమేటిక్గా కొబ్బరికాయలు కొట్టాలి, అరటిపళ్ళు బొట్లు గిట్ల అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. అది లేదు అక్కడ లేదనమాట. ఇంకా ఎప్పుడైతే ప్రభువుని మేము నమ్ముకున్నామో, సర్వ సృష్టికర్తను మేము ఎంచుకున్నామో, సృష్టికర్తను పూజించడం స్టార్ట్ చేశామో, ఈ సృష్టిని పూజించడం అంతా మానివేశాం బ్రదర్. హల్లెలూయా. మానివేసి ఏ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతో అది, దానికి తోడు నేను బ్రతికేటువంటి బ్రతుకు తెలియదు అది కాబట్టి నా మనసు మార్చుకున్నాను, మంచిగా అయిపోయాను, నా అలవాట్లు మార్చుకున్నాను, అన్నీ మార్చుకున్నాను, కానీ నా వృత్తిని మార్చుకోలేకపోయాను ఎందుకంటే నాకు వేరే ఆధారం లేదు కాబట్టి. సో ఇంక అక్కడి నుంచి షూటింగ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని జీవుల మధ్యలో అనేక మంది, వేల మంది, వందల మంది ఉన్నా, ప్రెస్ పీపుల్ ఉన్నా, ఎంత పెద్ద హీరో ఉన్నా, ఎంత పెద్ద హీరోయిన్ ఉన్నా కూడా చక్కగా నిలబడి ప్రార్థన చేసుకొని సిలువ వేసుకొని షూటింగ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా వాక్యాలు చదువుతూ ఉన్నాను, ఆయనలో ఎదుగుతూ ఉన్నాను, మాటలు మారిపోయినాయి, ప్రవర్తన మారిపోయింది. ఇవి చూసిన తర్వాత అసలు వీళ్ళు డాన్సర్స్ ఏనా, డాన్స్ మాస్టర్స్ ఏనా, ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీని వీళ్ళు ఎవరు మార్చేదానికి, అసలు ఏంటి వీళ్ళు, అసలు ప్రార్థన ఏంటి అని అందరూ సినిమా ఇండస్ట్రీలో అనేక మంది గుసగుసలు ఆడుకోవడం, అనేక మంది అడగడము అన్నీ జరిగాయి. కానీ నా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు ఇతరులను ప్రేమించు, నేను నిన్ను క్షమించాను, ఇతరులను నువ్వు క్షమించు అనేటువంటి ఆ రెండు మాటలను బట్టి ప్రతి ఒక్కరితో, వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రేమతో మాట్లాడడం స్టార్ట్ చేసి అందరికి ప్రేమగానే, అయ్యా అంతకు ముందైతే మాకు తెలియదు నాయన, ఇప్పుడు మేము సత్యాన్ని తెలుసుకున్నాము, సో సృష్టికర్తనైనటువంటి దేవుని మేము ప్రార్థన చేస్తున్నాము, సృష్టిని పూజించడం మేము విడిచిపెట్టాము, దయచేసి ఏమనుకోవద్దని వాళ్ళని ప్రేమతో రిక్వెస్ట్ చేసుకొని మేము షూటింగ్ స్టార్ట్ చేస్తూ అనేక మంది అన్ని జీవుల మధ్యలో ఆయన్ని గణపరచడం నేను స్టార్ట్ చేశాను బ్రదర్. ఎప్పుడైతే ఆయన్ని గణపరచడం స్టార్ట్ చేశానో ఆయన నన్ను గణపరచడం స్టార్ట్ చేశాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అప్పటి వరకు లైట్ వెనకాల ఉన్నటువంటి నేను, అప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా అంటే స్క్రీన్ పైన ఉండను, ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో ఉంటాను. షూటింగ్ టైంలో ఉంటాం, హీరోతో హీరోయిన్స్తో డాన్సర్స్తో షూటింగ్ చేపిస్తాం, అంటే మేము ఎవరికి ప్రజలకు తెలియదు. ఎప్పుడైతే ఆయన గణపరచడం నేను స్టార్ట్ చేశానో నా దేవుడు నన్ను గణపరచడం స్టార్ట్ చేసి అప్పుడు ఒక అవకాశం వచ్చింది జీ తెలుగులో ఆట అనేటువంటి ఒక మెగా షో, అది సూపర్ డూపర్ హిట్ షో. ఆ షోకి జడ్జిగా రావాలని ఒక అవకాశం వచ్చి నా దేవుడు ఇంకా అక్కడి నుంచి ఆన్ స్క్రీన్కి, వెలుగులోకి, చీకటి నుంచి వెలుగులోనికి నన్ను తీసుకొని వచ్చి అక్కడ కూడా నేను ఎక్కడున్నా కూడా సిలువ వేసుకోవడం నాకు ఇంట్రెస్ట్, ఆశ, ఆయన బిడ్డగా జీవించాలని. ఏదో గొప్పతనానికి కాదు, కానీ నేను ఎక్కడున్నా కూడా ఆయనకు సాక్షిగా ఉండాలి, ఆయన గుర్తుగా నేను ఉండాలనేటువంటి ఉద్దేశంతో సిలువ వేసుకొని ఉండేవాడిని. ఆ షోస్లో ఎక్కడున్నా కూడా సిలువ వేసుకొని ఉంటే చాలామంది హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యారు, అనేక మంది ప్రార్థనలు చేస్తుంటారు నా కోసం, ఏదో నా దేవుని కుమారుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి చాలామంది ప్రార్థన చేస్తుంటారు బ్రదర్. ఇతను మారాలి, ఇండస్ట్రీ వదలాలి అనుకుని ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు కూడా చాలామంది. సో అంటే నాకున్నటువంటి బ్రతుకు తెలియదే కాబట్టి నేనైతే ఆ వృత్తిని మానలేక అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, దేవునికి మహిమకరంగా వాడబడుతూ ఉన్నాను. అనేక మందికి నా సాక్ష్యం చెప్పాను, అనేక మందిని దేవుని వైపు తిప్పాను. సినిమా ఇండస్ట్రీలో ఒక 60 మందిని యేసు ప్రభు వైపు నేను తిప్పగలిగానంటే అది కేవలం ఆయన ఉచితమైనటువంటి కృపే బ్రదర్. నా గొప్పతనం, నా శక్తి, నా బలము, నా అందము, నా డబ్బు ఏది కాదు, కానీ ఆయన ఉచితమైనటువంటి కృప, ఆ కనికరం బట్టి నేను రక్షింపబడ్డాను. ఇంకా అక్కడి నుంచి వేణు మాస్టర్గా జీ తెలుగులో ఆట 1, 3, 4, 5, దాని తర్వాత మా టీవీలో ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 2, ఛాలెంజ్ 3 వీటన్నింటికి జడ్జిగా ఎక్కడ కూర్చోబెట్టాడంటే, మీరు ఆత్మీయ సినిమా ఇండస్ట్రీలో 250 మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు,
గొప్ప వాళ్ళు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని ఉన్న వాళ్ళు ఉన్నారు బ్రదర్. కానీ మొత్తం ప్రపంచానికి డాన్స్ ఎవరంటే మైకేల్ జాక్సన్ అంటారు, ఇండియాకి ఎవరంటే ప్రభుదేవ అని అంటారు. ఆ ప్రభుదేవాని కన్నటువంటి తండ్రి అయినటువంటి సుందరం మాస్టర్ అని ఒక ఆయన ఉంటారు. నా దేవుడు ఏం చేశాడంటే ఆ 250 మంది డాన్స్ మాస్టర్లు అందరిని పక్కకు పెట్టి నన్ను తీసుకొని వెళ్ళి ఆయన పక్కన చేరేసి కూర్చోబెట్టాడు బ్రదర్. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. అంటే ఎంత గొప్ప ఘనత అది, ఎందుకంటే ఆయన ఘనపరచడం స్టార్ట్ చేశాను కాబట్టి అన్ని జనుల మధ్యలో, అనేక మంది మధ్యలో సిగ్గుపడకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకున్నాను. నేను ఏ రోజు సిగ్గుపడలేదు బ్రదర్. ఇంకా అక్కడి నుంచి ఆ సుందర మాస్టర్ పక్కన, శివశంకర్ మాస్టర్ పక్కన, ఇదిగో పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్ దగ్గర పక్కన ఈక్వల్గా నన్ను కూర్చోబెట్టి నా దేవుడు నన్ను గణపరచడం స్టార్ట్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి నేను ప్రజల్లో, ఈరోజు ఏ ప్రాంతం ఏ దేశంకి వెళ్ళినా కూడా 100 మందిలో కనీసం 20% నన్ను గుర్తుపట్టేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ని, ఒక గుర్తింపుని, ఒక పేరుని నా దేవుడు నాకు కలిగించాడు బ్రదర్. అది కేవలం నా శక్తి కాదు బ్రదర్, నా టాలెంట్ కాదు. నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, టాలెంట్ పర్సన్స్, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు డాన్స్ మాస్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. బట్ నా దేవుని కృప వల్ల మాత్రమే నేను ఆ స్టేజ్కి వెళ్ళగలిగాను. అది కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప మాత్రమే. ఇంకా అక్కడి నుంచి నేను మారబడ్డాను, నేను మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, సంతోషంగా ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ నాకు ఒకటే ఒక మనసులో బాధ ఏంటంటే నా తల్లి గురించి, నా తండ్రి గురించి, నా సహోదరుల గురించి. ఏంటి ప్రభువా, నేనైతే మారాను ఆయన, వాళ్ళకైతే నేను చెప్పలేను, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పలేను, నేను ఏదైనా యేసు ప్రభు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను చెప్పలేను, ఏంటి ప్రభు ఇదే ఆలోచిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, మిమ్మల్ని బట్టి మీ కుటుంబము రక్షింపబడుతుందని బైబిల్లో ఉందయ్యా అని అంటే, ఆ మాట పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు అమ్మగారికి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అమ్మ ఏమన్నదంటే, నాయన షూటింగ్స్ ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, ఎలా ఉన్నా నాన్న, బాగున్నావా అని చెప్పేది, అడిగేది. ఒకరోజు ఫోన్ చేసిన వెంటనే అమ్మగారు ఫోన్ చేసినప్పుడు, అమ్మ ఎలా ఉన్నావు, అమ్మ ఎట్లా ఉంది ఆరోగ్యం అంటే, నాయన వందనాలు నాయన అన్నది. ప్రైజ్ అలా, హల్లెలూయా. అమ్మ వందనాలు అంటున్నావు ఏంటమ్మా అంటే, నాకు నేను చెప్పాను కదా ఒకప్పుడు చిరంజీవి చూసినప్పుడు ఎన్ని గంతులు వేసాను, దానికి డబల్ గంతులు వస్తున్నాను నేను. ఆనందం, ఇది మామూలు ఆనందం, ఇది ఒరిజినల్ పీస్, ఇది అదన్నా డూప్లికేట్ కానీ ఇది ఒరిజినల్ పీసు. ఇంకా అమ్మ వందనాలు ఆయన అనగానే నేను భయంకరంగా గంతులు వేస్తున్నాను. అమ్మ ఏమైందమ్మా, ఏంది వందనాలు అంటున్నావు ఏంటమ్మా అంటే, ఎందుకంటే వందనాలు అనేది ఈ ప్రపంచంలో ఒక క్రైస్తవుడు మాత్రం ఇంకెవరు అంటారు. ఏంటమ్మా వందనాలు అంటున్నావు అంటే, అమ్మ నాయన ఒక పాస్టర్ గారు మన ఊరికి వచ్చారు నాయన, ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు గురించి చెప్పారు, నేను ఆయన గురించి నమ్మి విశ్వసించి ఈ సృష్టిని పూజించడం మానివేసి సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను అని ప్రైజ్ అలాడు, హల్లెలూయా. నా దేవుడు, మీ దేవుడు, మన దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడని నా జీవితంలో రుజువుపరిచేప్పుడు ఒకసారి మళ్ళీ ఆయన, నేను మా అమ్మకు ఒక మాట చెప్పలేదు, ఊరికి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే ముఖాన్ని బొట్టలేదు, బొట్టు లేకపోతే ఏమంటారని భయం, అంటే ఆ విధంగా భయపడుతున్నాను, ఊళ్ళో ప్రార్థన మాత్రమే చేశాను. నా దేవుడు మా అమ్మని మార్చినటువంటి దేవుడు, తర్వాత నా తండ్రిని మార్చివేశాడు, తర్వాత నా సహోదరుని మార్చివేశాడు. ఇదిగో నా కుటుంబం అంతా టోటల్గా ఈరోజు దేవునిలో ఉంటూ, నా తండ్రి గారు తర్వాత దేవుని ఎందు నిద్రించారు. ఈరోజు నా సహోదరుడు గవర్నమెంట్ జాబ్ చేసుకున్నటువంటి సహోదరుడు, పెద్ద సహోదరుడు వదిలివేసి, ఆ గవర్నమెంట్ జాబ్ను కూడా వదిలివేసి ఈరోజు బైబిల్ పట్టుకొని దేవుని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. అది కేవలం ఆయన ఉచితమైనటువంటి ఒక కృప మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన్ని ఎన్నుకున్నటువంటి వారిని ఆయన త్రోసివేసేటువంటి వాడు కాదు, ఆయన యుద్ధకు వచ్చేటువంటి వారిని ఆయన ఆటంకపరిచేటువంటి దేవుడు కాదు. ఇదిగో ఆయన శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, పేరుని, ప్రఖ్యాతల్ని వీటన్నిటికీ మించి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. ఇంకా అక్కడి నుంచి నేను ఆ విధంగా నడుస్తూ, కొంతమంది పాస్టర్స్కి సహాయంగా ఉంటూ, అనేకమైన ప్రాంతాలకి నేను సాక్షిగా వెళుతూ, దేవుళ్ళు వాడబడుతూనే సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఒక భాగంగా నా అవయవాలన్నింటినీ ఇదిగో ఆ దుష్టత్వానికి అప్పగించే ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎందుకంటే నాకు తెలిసిన వర్క్ అదొక్కటే, ఇంకేం తెలియదు నాకు. ఏ వ్యాపారం తెలీదు, ఏ చదువు లేదు, ఏ డిగ్రీ లేవు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి దానికే నేను నా శరీరాన్ని, నా శక్తిని అంతటిని పెట్టాను. ఇంకా 2017 జనవరి నుంచి నేను ఒకటే ఫిక్స్ అయిపోయాను, ఇంకా నేను దేవుని పనికి మాత్రమే నా అవయవాలని, నా శక్తిని నేను ఇవ్వాలని, నా ఆయుష్ని నేను ఇవ్వాలని, ఆయన కొరకు మాత్రం నేను బ్రతకాలని డిసైడ్ అయిపోయి, ఇంకా అక్కడి నుంచి వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుని సేవకు నేను రావడం జరిగింది బ్రదర్. ఇంకా అక్కడి నుంచి అనేక మంది పాస్టర్స్ ద్వారా నేను అనేక ప్రాంతాలకు వెళుతూ ఉన్నాను, అవుట్ ఆఫ్ కంట్రీస్కి కూడా వెళ్ళి, అంటే నాకు ఒకటే, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటువంటి ఆ పనిలో నేను ఉండాలని ఆశపడ్డాను కాబట్టి నా దేవుడు అనేక మందిని పరిచయం చేసి, అనేక మంది ద్వారా ఈరోజు అనేక మంది నాలాగా నశించిపోయేటువంటి వారందరికీ
నేను సాక్షిగా ఉంటూ ఆయన స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఈరోజు నేను ముందుకు వెళ్తూ ఉన్నాను బ్రదర్. ఇంకా అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. ఇంక ఈ లోకంలో ఒకటే, ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకోండి అని నన్ను ఎవరు కాలర్ పెట్టుకుని నన్ను అడగలేదు, నన్ను ఎవరు దబాయించి నన్ను అడగలేదు, నమ్ముకో నన్ను ఎవరు కొట్టి నన్ను అడగలేదు. నా మనస్ఫూర్తిగా నేను ఆయన శక్తిని ఆయన విడుదలని నేను రుచి చూచి ఆయన గొప్ప దేవుడు సర్వసృష్టికర్తను తెలుసుకొని నేను యేసుప్రభు నమ్ముకున్నాను. కానీ ఎవరి బలవంతం ద్వారా నేను యేసుప్రభు నమ్ముకోలేదండి. ఒకరిని యేసుప్రభులోకి తీసుకురావడం అంటే అంత సులభమైనటువంటి విషయం కాదండి అది. ఒక మనిషి అతను యేసుప్రభులకు వచ్చాడంటే దాని వెనకాల అతని హృదయంలో ఎంత వేదన ఉంటుందో అతన్ని కదిలించి చూడండి, మీకు అర్థమవుతుంది. అంతేగాని ఇదేదో మత మార్పిడని, ఇదేదో మతాలని ఈరోజు అనేక మంది ప్రేమలు చల్లారిపోయి ఇదిగో గొడవలు కొట్లాటలు దాడులు చేసేటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మానవత్వం అనేది లేకుండా చేస్తున్నారు అనేక మంది. ఎక్కడండి, ఎక్కడ ప్రేమ అండి? ఏ గ్రంథంలో ఉందండి ఎదుటి వాళ్ళని మీరు హింసించండి అని, ఎదుటి వాళ్ళు మీరు ఆటంకపరచండి అని ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథంలో కూడా లేదు. ఇదిగో ఇంకా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మిమ్ము వలె మీ పొరుగు వారిని ప్రేమించండి. ఇదిగో ఒక క్రైస్తవుడు ఉన్నటువంటి గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేదండి. ఇదిగో వారిని ఆటంకపరుస్తూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని మీరు దౌర్జన్యాలు దోపిడీలు వాళ్ళపైన మీరు అహంకారాలు చేస్తూ వాళ్ళపైన మీరు దాడులు చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఇదిగో మీరు ఎంతోమంది చూస్తూ ఉండొచ్చు ఈరోజు. ఎందుకంటే ఇదిగో నీవు చదివేటువంటి గ్రంథంలో ప్రేమ అనేది ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అదే ఒకవేళ మీ దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. పక్కన వాళ్ళు హింసించమని చెప్పాడు లేదో చూడండి ఒకసారి. ఇదిగో అనేక ఇంకా ఎన్నో దోషాలు, ఎన్నో రకమైనటువంటి వివాదాలు మన ప్రపంచంలో మన దేశంలో ఉన్నాయి. వాటి కోసం పోరాడండి అంతేగాని ఇదిగో ప్రేమ కలిగినటువంటి పరిస్థితిని, ఇదిగో ఇది ఒక మతముగా దీన్ని ఎవరో ఎప్పుడో పురాతన కాలం అయ్యిందండి అది మతము, క్రైస్తవ మతం అని మా నాన్నగారు కూడా అన్నారు. ఏమని, ఆయన అమెరికా దేవుడు ఇండియా దేవుడు కాదు, ఆ మతాన్ని నేను పుచ్చుకోను అన్నాడు. ఇదిగో నేను అదే విధంగానను, అనేక మంది వచ్చి నా బొట్టు తీసేయమంటే కొట్టేదానికి పోయాను నేను. అంటే ఆ హృదయానికి తెలుసుకున్న తర్వాత, ఆ ప్రేమను రుచి చూసిన తర్వాత, రుచి చూడాలండి, టేస్ట్ చేయకుండా మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీరు రుచి చూచి ఆయన ప్రేమను ఎరిగి ఇదిగో ఆ దాళ్ళు అవన్నీ ఆపివేసి మీరు ఇంకా చేయాలంటే గొప్ప పనులు చాలా ఉన్నాయండి. ఇండియా ముందుకు వెళ్ళడానికి అనేక రకమైన ఇబ్బందులు మన దేశంలో ఉన్నాయి. వాటి కోసం పోరాడండి మీరు, వాటి కోసం మీరు కొట్లాడండి, వాటి కోసం మీరు దాడులు చేయండి. మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. సో యేసు ప్రభువుని మించినటువంటి వారు, యేసు ప్రభు సత్యము మార్గము జీవమైనటువంటి దేవుడని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ లోకంలో నిత్య జీవానికి వారసులు కావాలని, ఇదిగో ఈ లోకంలో బేదల కోసం, ఈ లోకంలో అనాథుల కోసం, విడబడిన వారి కోసం, నలిగిపోయినటువంటి వారి కోసం, విరిగిలో నలిగిన హృదయాల వారి కోసం వచ్చినటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఒక యేసు ప్రభు మాత్రమే. ఇంకెవరు లేరండి. మీరు చూసుకోండి, చరిత్రలు చూసుకోండి, గ్రంథాలు చూసుకోండి, అన్నీ చూసుకోండి. వాళ్ళు వాళ్ళ రాజ్యాల కోసం, వాళ్ళ వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కొట్టుకొని ఈ లోకంలో జీవించినటువంటి వాళ్ళు తప్పితే పేదవారి కోసం, నలిగినటువంటి వారి కోసం, ఇదిగో పేదవాళ్ళ కోసం, పాపుల కోసం ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసు ప్రభు మాత్రమే. ప్రేమని దేవుని బిడ్డలారు, దయచేసి క్రైస్తవ్యాన్ని ఒక మతంగా తీసుకోకుండా ఒక మార్గంగా మీరు తీసుకొని మీరు ఒకసారి రుచి చూచి తర్వాత ఇది బాగలేదంటే విడిచిపెట్టండి. అంతేగాని దాడులు ఇవన్నీ చేయదు, అది అమానుష్యం అది. సో కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, నన్ను రక్షించినటువంటి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా రక్షించగల సమర్థుడు. ఇదిగో నన్ను కాపాడినటువంటి దేవుడు మిమ్మల్ని కాపాడగల దేవుడు. ఇదిగో చిన్న పల్లెటూరు నుంచి ఏ గుర్తింపు లేనటువంటి ఒక చీకట్లో నుంచి నన్ను ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దేవుడు, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురాగల దేవుడు మీ పనులలో. కాబట్టి మీరందరూ ఆయన ప్రేమతో ఆయన్ని ప్రేమించండి. మిమ్మల్ని ఆయన ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనమైతే 60-70 సంవత్సరాలు ప్రేమిస్తామండి బ్రతుకున్నంత కాలము, ఆయనైతే నిత్యము ప్రేమించేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన యుగ యుగములు తరతరములు ఉండేటువంటి గొప్ప దేవుడు, ఒక యేసు ప్రభు సర్వసృష్టికర్త. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చూస్తున్నటువంటి వారంతా కూడా, ఇదిగో మీరందరూ కూడా ఒక సాక్షులుగా ఆయనకి లేవబడాలి. మీ అందరి జీవితాలు కూడా మారాలి, మీ అందరి మనస్సులు మారాలి, మీ బ్రతుకులు మారాలి. మీ క్యాస్ట్లు కాదండి, మీ కులాలు కాదు, మీ క్యాస్ట్లు కాదు, మీ కులాలు కాదు, కానీ మీ బ్రతుకులు మీ మనస్సులు మారాలి. ప్రేమ కలిగినటువంటి వారమే ఉండాలి. ఈరోజు ప్రపంచాల్లో శాంతి లేదు, మనుషుల్లో శాంతి లేదు, రాజ్యాల్లో శాంతి లేదు, కుటుంబాలలో శాంతి లేదండి. ఆ శాంతినిచ్చేటువంటి దేవుడు ఒక యేసు ప్రభు మాత్రమే. నేను చెప్పేది ఇది ఒక్కటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు ప్రేమ కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి, శాంతితో ఉండండి. మనందరం నిత్య జీవానికి వారసులగునట్లుగా మనందరం ఆయన పాదములు చెంత చేరి ఆయన్ని ప్రార్థిస్తూ ఈ లోకంలో ముందుకు వెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి
నా దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, ఇదిగో దైవ కృప లేకపోతే మనం ఏం చేయలేమండి. మీరు అనుకోవచ్చు నాకు డబ్బు ఉంది, నాకు పెద్ద అధికారం ఉంది, నా గజం ఉంది అనుకోవచ్చు, కానీ కొన్ని పోటీనటువంటి వారు కూడా ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయారు. అనేక మందిని మనం చూస్తున్నాం, సీఎం గారు లేరు, పిఎం గారు లేరు, ఎవరు లేరండి. కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం తిరిగి రాదు. అంటే మీరు అనుకోవచ్చేమో, వాటన్నింటినీ మించింది దేవుని యొక్క కృప. దైవ కృప ఎప్పుడు మనకు ఉంటుంది? మన దైవానికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి అటువంటి దైవ మహిమ కలిగినటువంటి బిడ్డలుగా మనందరం ఈ లోకంలో ఉండాలని కోరుకుంటూ, ఈ దైవ మహిమ టీవీ ద్వారా మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటూ, ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీరు మన దైవ మహిమ టీవీ వీక్షకులకు తెలియపరిచినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. చివరిగా మన దైవ మహిమ టీవీ వీక్షకులందరి కొరకు ప్రార్థించి కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రార్థించు. మహాపరిశుద్ధాత్మ దేవ, నజరేయుడైన యేసయ్యా, నీ బంగారు పాదములకు కోటానుకొలది వందనాలు దేవ. నీకు ఇచ్చినటువంటి సాక్ష్యమునకై నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ సాక్ష్యము కడ వరకు కాపాడుకున్నట్లు నాకు శక్తిని దయచేయమని, విడిచినటువంటి వారందరూ నీ సాక్షులుగా లేవబడినట్లు మీరు సహాయం చేయమని నేను అడుగుచున్నాను నాయన. కడవర దినములలో మేమున్నాము ప్రభువ. ఈ లోకంలో సమస్తము వ్యర్థము నాయన, కేవలము నీ కృపా నీ క్షేమముల మాత్రమే నాయన ప్రభు. మాకు శాశ్వతములు ప్రభువ. అయ్యా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని అయ్యా వారి హృదయములు మార్చండి నాయన. నువ్వు రోగములు తగ్గించేటువంటి దేవుడు కాదు కానీ ప్రభువ, ఎందుకనైనా నువ్వు ఆశీర్వదించేటువంటి దేవుడు కాదు కానీ ప్రభువ, వాటన్నింటికీ మించినటువంటి దేవుడు. ఎందుకంటే నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి మార్గమైనటువంటి దేవుడు నాయన. అయ్యా నిత్య జీవాన్ని మేమందరం పొందుకున్నట్లుగా ఈ లోక ఆశలు, ఈ లోక భోగాలు వీటన్నిటిని విడిచిపెట్టి నీ వైపు చూస్తూ నాయన ప్రభు పరిశుద్ధుడా, నాయన ఈ లోకంలో మేము జీవించి ఫలించి అభివృద్ధి పొంది నీకు సాక్షులుగాను, నీకు నాయన ప్రభు పరిశుద్ధుడా మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మేము జీవించినట్లు సహాయం చేయమని, ప్రత్యేకంగా నాయన ప్రభు పరిశుద్ధుడు ఈ దైవ మహిమ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ మహిమలోనికి వారందరినీ చేర్చుకోమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షించారు కదండి, క్రీస్తుకు నేను సాక్షిని అంటూ మాస్టర్ వేణుగారు వారి యొక్క సాక్ష్యాన్ని, వారి యొక్క మాటలో తెలియపరిచినటువంటి విధానాన్ని. మరి ఒకే ఒక మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటి మాట తన మనసులోనికి వెళ్ళి, మెదల్లోనికి వెళ్ళి మరి తన జీవితాన్ని ఎలా మార్చివేసిందో, ఈరోజు నేను క్రీస్తుకు సాక్షిని అంటూ మరి ఎలా ప్రకటిస్తున్నారో మరి ఎంత వీక్షించి ఆనందించాలని, ఆశీర్వదింపబడాలని మేము నమ్మి దేవిస్తాం.